హైదరాబాద్ బాచుపల్లిలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలను మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సందర్శించారు. ఇటీవల ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా సంస్థాగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏ అమ్మాయికైనా మహిళా కమిషన్ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. కళాశాల వసతి గృహంలో సదుపాయాలను మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు. బాగు చేద్దాము అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నప్పుడు ఫోన్ నంబర్లతో సహా అన్ని ఇచ్చి మేమున్నాము అనే ఒక భరోసా ఇచ్చిన తర్వాత కూడా ఒక అమ్మాయి ఆమె ఎలాంటి పరిస్థితులలో నుండి వెళ్తుందో, ఎందుకు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో నిజంగా నాకైతే అర్థం కావడం లేదు. అది వేరే ఇంటి అమ్మాయి కదా అని మనకు ఆ బాధ ఆవేదన లేకపోతే మనం మనుషులం కూడా అనిపించుకోము. అమ్మాయి ఒక్క కాల్ కనుక మా కమిషన్కి కానివ్వండి నాకు కానివ్వండి చేసి ఉంటే డెఫినెట్గా ఆ అమ్మాయిని మేము కాపాడుకునే వాళ్ళం. అది పర్సనల్ ఇష్యూ కానివ్వండి, అవి ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, అది ఏ ఇష్యూ అయినా సరే ఆ రైట్ టైంలో రైట్గా గైడ్ చేసేవాళ్ళు, సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఉన్నప్పుడు ఇంత దూరం ఫస్ట్ ఇయర్ అమ్మాయే ఆత్మహత్య చేసుకుందాము అనే అంత ఆలోచనకి వెళ్ళే పరిస్థితులు ఏంటి అనేది దాన్ని డెఫినెట్గా మేము అది కాదు అని అండగా నిలబడి ఆ అమ్మాయిని ఇవాళ బతికించుకునే పరిస్థితి ఉండేది.